తంగలేని యాక్టర్ బాబు విక్రమ్ అన్న నిజంగా చాలా జన్ చెప్తున్నా, నా గుండె మీద చెప్పి షేర్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది అన్న. నిజంగా ఇట్లాంటి సినిమాలో నిజంగా ఇది కదన్న, నేషనల్ అవార్డుకు పోవాల్సిన సినిమా ఇది కదన్న, ఆస్కర్కి పోవాల్సిన సినిమా ఇది కదన్న, వీళ్ళ కదన్న బాధ్యత ఇవ్వాల్సిందన్న ఫీల్ వచ్చిందా? ఇప్పుడు ఇండిపెండెంట్ డే అన్న, మేరా భారత్ మాన్ అని డైలాగ్ చెప్పడం కాదన్న, ఎట్లా సినిమాలు తీయండి అన్న, ఎంత బాగుంది తెలుసా సినిమా అన్న. నిజంగా ప్రతి ఒక్క సీన్ అన్న అన్న విక్రమ్ అన్న పర్ఫార్మెన్స్ నిజంగా ఏడిపించేసా అన్న. కొన్ని కొన్ని సీన్స్ అయితే నిజంగా నాకు అరే లోపల నుంచి అనుకోవడం బాధ వచ్చేసేది అన్న, అన్న పర్ఫార్మెన్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది అన్న. నిజంగా అమ్మ నిజంగా చెప్తున్నా సినిమా చాలా బాగుందన్న. నిజంగా ఇందాక వచ్చిన అది మిస్టర్ బచ్చన్ కానీ స్మార్ట్ సింగ్ కానీ ఇవన్నీ వేరే చూడాలన్న, ఇది ఒక జీవితం అన్న, తంగలని ఒక జీవితం. నిజంగా చాలా చాలా బాగుంది అన్న పర్ఫార్మెన్స్ కానీ. నిజంగా రంజితన్న హెడ్స్ ఆఫ్, నిజంగా నీకు ఫ్యాన్ అయ్యానన్న, నేను నా జన్మంతా నీకు రుణపడి ఉంటా, అంత బాగా ఇస్తాడన్న. కొన్ని సీన్స్ అయితే నిజంగా ఏడిపోచ్చేది అన్న, నాకైతే చాలా బాగుంది. ఇట్లాంటి సినిమాని ఎంకరేజ్ చేయాల్సింది కోరుకుంటున్నా. నేషనల్ అవార్డు ఇచ్చిన తప్పలేదు, ఆస్కార్ అవార్డు ఇచ్చిన తప్పలేదు, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆ మ్యూజిక్ అంటే స్టార్టింగ్ నుంచి మ్యూజిక్ సినిమా మొత్తం మ్యూజిక్ అంతా ఏమన్నా అన్న, లాస్ట్ ఒక సాంగ్ వేస్తారు తంగల్ అనేది, అదొక్కటి చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో క్లైమాక్స్లో ప్రతి ఒక్కరు సినిమా చూసి అరే ఏం సినిమా తీస్తారన్న ఫీల్ అవుతుంది. చెప్తున్నానన్న నేను సినిమా చూసినంత సేపటి 2 నిమిషాలు తలక తిప్పలేదన్న, ఏ సినిమా ఎంత పూర్ణచ్చుకొని కట్ చేసిన అంత అంత బాగుంది అన్న సినిమా పర్ఫార్మెన్స్ కానీ. ఒక సీన్ ఉంటుందన్న విక్రమ్ ఇట్లా పామిట్ ఈ రగొట్టేస్తాడన్న, చింపేస్తాడు. ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి ప్లీజ్ 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 ఈ సినిమా చూడండి, చాలా బాగుంది. ఇది ఒక సినిమా కాదు, ఒక జీవితం, ఒక ఉద్యమం అన్న ఫీల్ అవుతున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్.